అసలు ఏంటి వీళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు అంటే ఎంత ఎరిపప్పల్లా కనపడుతున్నారా? చేశారు, వాళ్ళు అరాచకాలు చేశారు. ఎవరిని? పోలీసులను అడ్డం పెట్టి చేశారు. ఇప్పుడు నన్ను లేపుకెళ్ళారు. ఆ తర్వాత ఇంకో రెండు సార్లు ఎత్తుకెళ్లాలని చూశాడు, లేపాలని చూశాడు ఈ ఫ్యాక్షనిస్ట్ గాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మరి ఇలాంటి పక్కన ఉన్న ఫ్యాక్షనిజాన్ని ఇంతగా ప్రోత్సహించే సుధాకర్ రెడ్డి ఒక లీగల్ సలహాదారుడు, మరి ఇంకో పక్క పొలిటికల్ సలహాదారుడు ఏమో రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు మా దగ్గర రాకండి రా బాబు అనేవాడు, ఇంకొక అతి ముఖ్య సలహాదారుడు ముఖ్యమంత్రికి ఈ లంబు జంబు గాలిని పక్కన పెట్టుకుంటే ముఖ్యమంత్రి ఇలాగే లేపుతాడని అనుకోవాలి. నన్ను లేపాలని చూశారు. మరి అలా బాబాయ్ని మరి దీనికి ముందే మరి గతంలోనే ముఖ్యమంత్రి అవ్వకముందే మరి అతను పూర్తిగా ఫ్యాక్షనిజం ఆపని రోజుల్లో మరి లేపించాడేమో అని అనుకోవాలి. ఇప్పుడు సుధాకర్ రెడ్డి మాటలను బట్టి అలా బాబాయ్ని కూడా లేపించింది జగన్మోహన్ రెడ్డి ఏమో అనే అనుమానాలు ఒకటో అరా లేనివాడికి కూడా అనుమానాలు కలిగించే విధంగా ఈ రాష్ట్రంలో జరిగిన మడ్రలు అన్నింటికి ఈ పక్కనున్న ఈ లంబు జంబులే కారకులు అనే విధంగా ఆ భావన లేని వాళ్ళకు కూడా ఆ భావన స్ఫురించేలాగా మరి వాళ్ళ అంటే ఇక్కడ ఒక మాట మాట్లాడాడండి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఒక మాట మాట్లాడాడు ఆయన. ఏమంటాడంటే జగనన్న మారిపోయాడయ్యా, మారిపోకపోతే 3 రోజుల్లో ఈయన కొడుకులందరినీ లేపేసేవాడు. ఎప్పుడు మారాడో తెలియదు ఈయన కొడుకులు, ఎప్పుడు మారాడో తెలియదు, ఏడాది అయిందా, 2 ఏళ్ళు అయిందా. ఏ ఈ 2-3 రోజుల్లో పదవి పోతుందని 2 రోజుల్లో మారుతాడు కదా? కాదండి, ఆయన వాడు మారినాడు అని చెప్పడమే పెద్ద అబద్ధం. అదే మారలేదు జగన్ రెడ్డి, మారలేదు, అతనికి తెలియకుండా. వివేకాంత రెడ్డి విషయంలో మీరు కొంచెం డౌట్ పడుతున్నారు. వివేకాంత రెడ్డిని ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసినది వీళ్ళ జంట, అపూర్వ జంట, ఆది దంపతులు వీళ్ళిద్దరు. అది టీమ్ 2 వీళ్ళకి అప్పచెప్తే అవినాష్ రెడ్డి వాళ్ళ పాత్ర ఫస్ట్ పెట్టితే, టీమ్ 3 వాళ్ళు దేవిరెడ్డి శంకర్ గారు అప్పచెప్తే, టీమ్ 3 టీమ్ 4 అప్పచెప్పినారు గంగిరెడ్డి అనుకో టీం. అట్లా టీమ్ 5 విజయసాయి రెడ్డి ప్రచారం చేసిన రవీంద్రనాథ్ రెడ్డి ఎవరో గుండెపోటు అని, ఆ తర్వాత టీమ్ 6 మళ్ళీ ఆయన వచ్చి హత్య అని. కాబట్టి ఆయన ఎప్పుడు మారినాడు? ఆయన వాళ్ళ చిన్న ఆయన్నే దారుణంగా చంపించిన వాడు. మారినాడా పాడా? మారలేదు, మారడు కూడా. మళ్ళీ అధికారంలోకి వస్తే క్వశ్చన్ నేను చూశాను, మీ క్వశ్చన్ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని అంధకారం చేయడం కాదు, అందరినీ అత్యామయం చేస్తాడు. ఎంతమందో ఈ టీడీపీ వైఎస్ ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరు జనసేన ఎవరికి అందరికీ ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నాయి అందరికీ. కాబట్టి ప్రజలు గుర్తించారు. రైతు చట్టాలు కూడా తన చేతిలోకి తీసుకున్నాడు, పాస్బుక్ తీసుకున్నాడు. కాబట్టి ఇతను ఫ్యాక్షనిజం అనే క్యారెక్టర్కు 100% సూటబుల్. ఎక్కడ తగ్గినాడు అతను? వాళ్ళ దగ్గర డ్రామా కొట్టినాడు వీడు మునవల్ సుధాకర్ రెడ్డి. అతను అంటే అంటే ఆదినారాయణ గారు అంటే అక్కడ ఒక ఆయన అక్కడ ఉన్న అక్కడికి వచ్చిన వైసీపీ అభిమానులు లేకపోతే తెలుగు వాళ్ళు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు వాళ్ళు ఒక ఆయన అంటున్నాడు, ఒక ఆయన అన్నాడు ఈసారి మాత్రం కాస్త ఫ్రీడమ్ ఇవ్వాలి వేసేయడానికే చంపేయడానికి మరి దేనికి అన్నాడు కానీ ఈసారి అధికారంలోకి వస్తే ఫ్రీడమ్ ఇవ్వాలనగానే ఆయన అంటే మాట ఏంటి? ఆయన ఏమంటాడు, మనం అధికారంలోకి వచ్చినాక అధికారంలోకి రాగానే ఉత్సాహ పోసారంట 6-4 సంవత్సరం పాటు. ఆ తర్వాత మనం మంచితనాన్ని అర్థం చేసుకున్నారు కొంతమంది అంటాడు. మరి ఫస్ట్ 1 సంవత్సరం అంతా ఎవరెవరు పోసుకున్నారు? మరి నిన్న ఎన్డీఏ కూటమి అంటూ జరగకపోతే లోకల్ బాడీ ఎలక్షన్లో మాత్రమే జరుపుకోవాలని విషప్రయత్నం చేశాడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఎన్డీఏ ప్రభుత్వం అందరూ కలిసి పోరాటం జరిగింది. ఎలక్షన్ సజావుగా జరిగింది, ఎక్కువ పర్సెంటేజ్ జరిగింది, వాళ్ళకు దారుణమైన రిజల్ట్ రాబోతున్నాయి. లేకుంటే మళ్ళీ ఫ్యాక్షనిజం యొక్క ఎలక్షన్ జరపాలనే అతను చూసినాడు. నీ పప్పులు ఉడకలేదు. మారినాడు జగన్ అనడము అతని అంకురములోనే ఉంది. అతను ఇదే జీవితం నడపాలనే వాడే. తన డబ్బుల కోసం, తన పదవి కోసం, నేను ఇంతకుముందు చెప్పిన కనికరం లేని కనకరాజు దరిద్రుడు అతను మారడు. కొనవోలు సుధాకర్ రెడ్డికి పదవి ఇచ్చినది అతనితో పాటు ఉంటాడు, దరిద్రంగా అతను వాదిస్తాడనే అతనికి పదవి ఇచ్చాడు. ఆ పదవిలో ఉండి మాటలు మాట్లాడడం చాలా దారుణం అతను. ఇప్పుడు